బిగ్ బాస్ షో బ్యాన్ కానుందా? బిగ్ బాస్ షోపై ఎందుకింత వ్యతిరేకత? కోర్టులో పిటిషన్ వేసే వరకు వెళ్ళిందంటే షో ఆగిపోనుందా? బ్యాన్ చేసే అంతలా షోలో ఏం జరుగుతోంది? బిగ్ బాస్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో పాపులర్ అయిన షో. తెలుగులో సీజన్ 1 స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ షోపై వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. అడల్ట్ కంటెంట్ అని ఒకరు, షోలో అశ్లీలత ఎక్కువ ఉందని మరొకరు మీడియా ముందుకొచ్చారు. తాజాగా బిగ్ బాస్ రియాలిటీ షోను బ్యాన్ చేయాలని దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. బిగ్ బాస్ షోపై తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షో ఆపేయాలంటూ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. బిగ్ బాస్ షోలో అశ్లీలత ఎక్కువైందని, వెంటనే షోను ఆపేయాల్సిందిగా ఆదేశించాలని తన పిటిషన్లో ఆయన అభ్యర్థించారు. అశ్లీలత ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యులతో కలిసి చూడలేకపోతున్నామని చెప్పారు. శివప్రసాద్ రెడ్డి పిటిషన్ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరపు న్యాయవాది శివప్రసాద్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. ఐబీఎఫ్ గైడ్ లైన్స్ ను బిగ్ బాస్ షో నిర్వాహకులు పాటించలేదని ఆరోపించారు. బిగ్ బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందన్నారు. విచారణ సందర్భంగా బిగ్ బాస్ షోపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 1970లలో వచ్చిన సినిమాల విషయాన్ని ప్రస్తావిస్తూ పలు కామెంట్స్ చేసింది. ఈ కేసులో కేంద్రం తరపు న్యాయవాది తన స్పందనకు కొంత సమయం కోరారు. దీంతో ప్రతివాదులకు నోటీసుల విషయాన్ని తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేసింది. బిగ్ బాస్ తెలుగు షో మొదటి సీజన్ నుండి నిర్వాహకులు అసభ్యతను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు వచ్చాయి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు ఇతర రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు బిగ్ బాస్ షోలో అసభ్యతను వ్యతిరేకిస్తున్నారు. బిగ్ బాస్ షో వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని ఇతర పార్టీల నేతలు తేల్చి చెప్పారు. తాజాగా షోపై ఏపీ హైకోర్టు కూడా సీరియస్ అవ్వడంతో షో బ్యాన్ చేస్తారా అనే డౌట్ వస్తోంది.